నమస్కారం, కంట్రీ న్యూస్ కి స్వాగతం. నకిలీ ఎస్ఐల ఘరానా మోసం. పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో నిరుద్యోగులవ్వాల. దాదాపు 3 కోట్ల రూపాయలు దండుకుంటున్నట్లు సమాచారం. నిందితులను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్. ఎంవీపీ కాలనీ విశాఖ తూర్పు పోలీసు ఎస్ఐల వేషమేసి పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఘరానా మోసగాడైన హనుమంతు రమేష్, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ మరికొంతమందితో కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపు 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అంచనా. బాధితుల కథనం ప్రకారం మోసాలతోనే బతికే హనుమంతు రమేష్ 47 సంవత్సరాలు, అడవివారంలోని ఆర్ఆర్ టవర్స్లో ఉంటున్నాడు. అతనికి 2 భార్యలు, అక్క చెల్లెలు ఉండగా ఇటీవల మరో ప్రియురాలతో ఉంటున్నాడు. గత కొంతకాలంగా ప్రియురాలు మరికొందరితో కలిసి రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులకు ఆశ చూపించారు. వీరికి పలువురు మధ్యవర్తులు సహకరించారు. హనుమంతు, ప్రియురాలు, మిగతా వారు పోలీసు ఎస్ఐల గెటప్లో రావడంతో వారంతా నమ్మేశారు. దాదాపు 30 మంది నుంచి 3 కోట్ల వరకు దండుకొని మాయమయ్యారు. హైదరాబాద్లో అదుపులోకి బాధితుల ఫిర్యాదు మేరకు ఇటీవల నగర పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. పోలీసు కమిషనర్ సూచనలతో టాస్క్ ఫోర్స్ బృందాలు హైదరాబాద్ వెళ్లి హనుమంతు రమేష్ను, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని గురువారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలిసిందే.